వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ఐటీ దాడుల్లో 2,000 కోట్ల నిధుల మళ్లింపు అంశానికి సంబంధించి టీడీపీపై విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఇతర పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేయగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు చేసి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చారు. ఈ ఐటీ దాడులపై చంద్రబాబు స్పందించాలని పట్టుబట్టారు. ఈ పరిణామంతో టీడీపీలో కలవరం మొదలైంది. సొంత ఎమ్మెల్యేని పార్టీ అధినేతపై విమర్శలు చేయడంతో టీడీపీ నాయకులు అవాక్కయ్యారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఐటీ దాడులపై స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఐటీ సోదాలపై స్పందిస్తూ ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువే అని పేర్కొన్నారు. చంద్రబాబు ఖాతాల్లో పెద్ద కుంభకోణాలే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు, ఆయన సన్నిహితుల అవినీతి భండారం బట్టబయలైందని చెప్పారు. వీటిపై చంద్రబాబు నోరు మెదపడం లేదు ఎందుకో? ఎప్పుడు నీతి నిజాయితీకి మారుపేరు అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడేం సమాధానం చెబుతారని ఎమ్మెల్యే గిరిధర్ ప్రశ్నించారు. ఇంత జరిగినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన గణ్యుడు లేడని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని మద్దాలిగిరి ఆరోపించారు. పార్టీ అధినేతపై సొంత పార్టీ ఎమ్మెల్యేని ఇంత దారుణంగా విమర్శలు చేయడం తొలిసారి. ఒక్కసారిగా ఎమ్మెల్యే గిరి విమర్శలు చేయడంతో వైఎస్ఆర్సీపీ నాయకులకు బలం లభించింది. మీ పార్టీ ఎమ్మెల్యేనే మీరు అవినీతికి పాల్పడ్డారని చెబుతున్నారని అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎందుకు అలా స్పందించాడో తెలియడం లేదు. త్వరలోనే అధికార పార్టీలో చేరేందుకు ఈ విధంగా పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారని పలువురు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.